బుల్షెట్ సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58 బ్లాక్ స్పాట్స్, అంటే మీరు ఒక పర్యావరణవేత్త గనుక మీకు అది బాగా అవగాహన ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాను. 58 బ్లాక్ స్పాట్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. 58 బ్లాక్ స్పాట్స్ లల్లో వాటర్ పూర్తిగా కంటామినేటెడ్ గా అయ్యింది. ఆ వాటర్ ను తాగితే విషపూరితమైనటువంటి వాటర్ తో పాటు ఎన్నో జబ్బులను మనిషికి వస్తున్నాయి అనేటటువంటి అధ్యయనాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం తరపున రీసెర్చ్ ఓరియంటెడ్ యాక్షన్ అనేటటువంటిది కొరబడింది. మీరు ఏం సలహా ఇస్తారు? ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి ఇన్ ఫ్యూచర్. ఎస్ ప్లీజ్ సార్, అది అది చెప్పబోయే ముందు జస్ట్ ఒక్క నిమిషం నేను పలాసా కిడ్నీ గురించి మాట్లాడిన తర్వాత నేను దానికి వస్తానండి. మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. నేను అసలు దాని గురించే COP28 దుబాయ్ కు వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఏంటంటే, కొత్తగా వీళ్ళు చేసింది హరిపురం మందస అనే రెండు ప్లేసెస్ లో డయాలసిస్ సెంటర్లు స్టార్ట్ చేశారండి ఈ ప్రభుత్వం వచ్చాక. కవిటి, సోంపేట, పలాసలో ఇది వరకు సెంటర్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సిపి కేవలం రెండు సెంటర్లు, తెలుగుదేశం ఆరు సెంటర్లు ప్రారంభించిందండి. ఎస్ సార్, ఇప్పుడు అంటే లొకేషన్స్ నేను చెప్పాను, నంబర్ ఆఫ్ సెంటర్స్ కాదు. అయితే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ కి 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తున్నారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఒక్కసారి నారాయణమూర్తి గారిని అడగండి. ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమందికి మనం పెన్షన్ ఇస్తున్నాం? ఇది ఎందుకంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా 5,000 మంది పేషెంట్లు ఉన్నారు, కేవలం 800 మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. ఎస్, అంటే ఇంకా 4,200 మంది పేషెంట్లు, గుర్తింపబడిన పేషెంట్లు, ఇంకా గుర్తించలేని పేషెంట్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే డయాలసిస్ అనేది మన డయాబెటీస్ లాంటిది, లాస్ట్ మినిట్ వరకు మనకు తెలియదు, మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, సడన్ గా ఒక ప్రాబ్లం వస్తుంది. సత్యనారాయణ గారు, యుఎన్ విడుదల చేసినటువంటి నివేదికల ప్రకారంగా పరోక్షంగా 28,000 మంది ఈ బాధిత లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు పరోక్షంగా, ప్రత్యక్షంగా మీరు అన్నట్టు 4,800 మంది. అవునండి. ఇంకొకటి అండి, అంటే 5,000 మందిలో 4,200 మందికి పెన్షన్లు అందడం లేదు. ఇది కాకుండా ఇందాక నేను నందిగామ సురేష్ గారి డిబేట్ కూడా చూశాను. అసలు శాశ్వత పరిష్కారం అంటారు, అసలు కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారం వీళ్ళు ఎలా కనుక్కున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు కొద్దిగా తెలియాలి. ఎందుకంటే వాటర్ మొత్తం ఎక్కడి నుంచో తీసుకొచ్చి సప్లై చేస్తున్నాం, దాంతో సమస్య పరిష్కారం అయిపోయిందంటే కాదండి. అక్కడ నీరు కాలుష్యం అయిపోయిన తర్వాత ఆ నీటిలో పెరిగిన మొక్క తోటకూర తిన్నా జబ్బు వస్తుంది, ఆ నీటిలో కొబ్బరి బొండం తాగిన జబ్బు వస్తుంది, అక్కడ తిన్న అక్కడ పుట్టిన వరి తిన్నా అంటే అక్కడ పండించిన వరి తిన్నా జబ్బు వస్తుంది. ఇలాగ వీళ్ళకి ఏంటంటే ఆ ప్రాంతాన్ని వదలలేరు, ఆ ప్రాంతంతో ఉంటే జబ్బు వస్తుంది. ప్రతి దగ్గర మన ఈ కిడ్నీ ప్రాంతం కానీ, లేకపోతే ఈ ఎముకల వ్యాధులు వస్తున్న ప్రాంతాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే భూగర్భ కాలుష్యం ఏమవుతుంది, వాటర్ని బాగా లోతు వరకు తవ్వేయడం వల్ల ఎక్కడెక్కడో ఉన్న వాటర్ అంతా మనం తీసి ప్రజలకు ఇస్తున్నామంటే అది కరెక్ట్ కాదు. భూగర్భ జలాలు పెంచాలి. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు మళ్ళీ సమాధానం చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జల కాలుష్యం మీద నేను, డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు విశాఖపట్నంలో జల కాలుష్యం మీద హైకోర్టులో కేసు వేశామండి. కేసు వేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జీవీఎంసీ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, వీళ్ళందరినీ దోషులుగా చేరుస్తూ పెడితే అల్టిమేట్గా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చింది ఏంటంటే, విశాఖపట్నంలో 300 మిలియన్ లీటర్లు రోజు మురుగునీరు వస్తుంది, అందులో మాకు 160 మిలియన్ లీటర్లు మాత్రమే శుద్ధి చేసే సామర్థ్యం ఉంది, అందులో 60 మిలియన్ అంటే ఆ కెపాసిటీ కానీ పనిచేయడం మాత్రం 100 పనిచేస్తుంది, మిగతా 200 మిలియన్ లీటర్లు సముద్రంలో కలిసిపోతుంది మురుగునీరు అని ఇన్ రైటింగ్ ఇచ్చారండి. ఎవరు ఇచ్చారంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. జీవీఎంసీని తగు చర్యలు తీసుకోమంటుంటే గత 2 సంవత్సరాలుగా తీయడం లేదని, 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా జీవీఎంసీ ఏం చేస్తుందంటే సుందరీకరణ చేస్తుంది. ఏమంటే కాలువల నుంచి మురుగెళ్తుంటే ఆ కాలువల్లో మురుగెళ్తున్న కనబడకుండా వెర్టికల్ గార్డెన్స్ పెడుతున్నారు. అంటే ప్రజలకి ఆ మురుగు కనబడకూడదు, సముద్రంలో మాత్రం వెళ్ళిపోతుంది. రేపు రమ్మనండి, రేపు ఉదయాన్నే వెళ్ళి చూ విశాఖపట్నం ఎక్కడెక్కడ కలుస్తుందో. అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి డైరెక్ట్గా పొల్యూషన్ సముద్రం మధ్యలో గొట్టాల ద్వారా వెళ్తుంది, దాని చెకింగ్ లేదు, హెట్రో దగ్గర లేదు. అలాగే రామ్కీ ఇండస్ట్రీస్, అయోధ్యరామ్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు ఏంటంటే చుట్టూ ఉన్న గ్రీనరీ కూడా తీసేసి దాన్ని కూడా కమర్షియల్ డెవలప్మెంట్కి ఏకంగా కోర్టు నుంచే పర్మిషన్ తెచ్చేసుకున్నారు. ఇదేంటంటే మనకి వాయు జల కాలుష్యం వల్ల 90% జబ్బులు జల కాలుష్యం వల్ల,
ఇంకా మిగతా 10% జబ్బులు వాయు కాలుష్యం వల్ల వస్తున్నాయండి. ఈ భూగర్భ జల కాలుష్యం అనేది చాలా ప్రమాదకరమైనది. అంటే నేను ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతుందని నేను చెప్పనది, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ అరికట్టాల్సింది, ఇదివరకు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ దమ్. ఎందుకంటే దీన్ని అరికట్టే మార్గం ఇప్పుడు నాకు తెలిసి మొత్తం భారతదేశం మొత్తం మీద పర్యావరణం అనేది ఒక సబ్జెక్ట్గా, దానికి ఒక జనరల్ సెక్రటరీ, ఒక పొలిటికల్ పార్టీలు ఎక్కడా లేదండి. ఏ పొలిటికల్ పార్టీలో లేదు. మీరు టీడీపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, వైసీపీ తీసుకోండి, మొత్తం దేశం మొత్తం మీద ఏ పార్టీలో, కమ్యూనిస్టులో కూడా లేదు. అంటే పర్యావరణం అనేది మనకు అక్కర్లా. కానీ పర్యావరణం లేకపోతే మనం అందరం చేస్తాం. అది అసలు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా మైనింగ్ చేస్తున్నారనుకోండి, ఆ మైనింగ్ చేస్తున్నప్పుడు ఆ కొండల మీద నుంచి వెళ్ళే స్ట్రీమ్లోని ఆ మైన్ చేసిన డస్ట్ వెళ్ళి కలిసిన తర్వాత కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఒంగోలు నుంచి జాయిన్ అయ్యారు మనుషులు మా పార్టీలో, వాళ్ళు చెప్తున్నారు మాకు ఒంగోలు అంతా కూడా కిడ్నీ సమస్యలు ఉన్నాయి, మాకు మా ఒంగోలు పరిస్థితి చూడండి అని చెప్పేసి, ప్రకాశం జిల్లా పరిస్థితి చూడండి అని. ఇలాగేమంటే ఇప్పుడు మన సమస్యల మీద వెళ్ళేసరికి వాడు చేయలేదా వీడు చేయలేదా కాదండి, అసలు పార్టీలన్నీ పక్కన తీసి పక్కన పడేసాయి. మనం చూడాల్సింది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో అన్ని పార్టీలను దగ్గర పెట్టుకోవాలి. బాబు నువ్వు గతంలో ఏం చేశావు, నేను గతంలో ఏం చేశాను పక్కన పెట్టు, ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను నన్ను ఏం చేయమంటో చెప్పు అని అడగాలి. అటువంటి లైన్కి వెళ్ళడం లేదు మనం. మనం ఏంటంటే ఒకసారి నాకు అధికారం వచ్చిందని నాదే నేను దోచేసుకుంటాను, ఇసుక నేనే తినేస్తాను, అన్నీ నేనే తినేస్తాను, లిక్కర్ నేనే తినేస్తాను. అల్టిమేట్గా ఇక్కడ ఉండిపోతాడు డబ్బులేమో, అది సంపాదించిన ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళిపోవండి, అవన్నీ ఇక్కడ ఉంటాయి. వీళ్ళే పోతారు. కొద్దిగా మంచి పనులు చేసిపోతే శాశ్వతంగా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ దేశంలో చూడండి, ఇవాళ గుర్తుంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు ముగ్గురు పేర్లు ఉంటాయి, మొత్తం జాతి అంతా గుర్తుంచుకున్నది, ఏదో గాంధీని, అంబేద్కర్ని అలాంటి తప్ప డబ్బు ఉన్న వాళ్ళు ఎవరిని గుర్తించుకోలేదే. ఎందుకు ఈ డబ్బు సంపాదించే వెళ్తున్నారో నాకు అర్థం కాల. ఇవాళ నేను చూస్తానండి, మన ఉత్తరాంధ్రాని, దక్షిణాంధ్ర అంటే దక్షిణ భారతదేశం నుంచే ఆ COP28 అనేది అక్కడ సదస్సు జరుగుతుంది. భూగర్భ అంటే భూమి తాలకు తాపాన్ని తగ్గించడానికి, అలాగే లైఫ్ పెంచడానికి, లైఫ్ ఆన్ ఎర్త్ డేంజర్ కాకుండా ఉండడానికి జరిగితే, ఇక్కడి నుంచి ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ ఉద్యమకారుడు లేడు, ఎవడు లేడు. నేను, రాజేంద్ర సింగ్ గారు, ప్లస్ అక్కడ సెంటర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, మోడీ గారు వీళ్ళు వచ్చారు. ఇంతే తప్ప అసలు దాని మీద ఫోకసే లేదు. నేనేమంటానంటే ఇప్పటికైనా సరే 3 నెలలు ఉన్నాయండి. ఇగో ఈ పరిస్థితి ఇప్పుడు మొత్తం సాల్వ్ చేశాడు మా మగవాడు జగన్మోహన్ రెడ్డి, మగవాడు కిడ్నీ సమస్య సాల్వ్ చేశాడు కాదు. కిడ్నీ సమస్యని సాల్వ్ చేయడానికి అందరిని కలిసి కూర్చోబెట్టండి, అందరు కలిసి మాట్లాడుకుందాం. ఎవరు తెలుసు ఇప్పుడు నారాయణమూర్తి గారు తెలిసింది, నాకు తెలియదు. రైట్ మూర్తి గారు, అంటే ప్రజల సమస్యల పైన రాజకీయాలు కాకుండా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో అందరిని కలుపుకొని పోవాలని బొల్లిశెట్టి సత్యనారాయణ గారు సూచించారు. కానీ వైఎస్ఆర్సీపీ ఆ నిబంధనలు పాటించడం లేదు, ఎందుకు, దానికి కారణాలు ఏంటి? ఎంత ఆశ చూడండి, క్వశ్చన్ చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే అసలు వాళ్ళందరూ కనీసం కాదండి, కాదు మీరు నవ్వాలంటని చెప్పి ఆశాస్పదమైనటువంటి క్వశ్చన్ వేశాను, మీరు సీరియస్ గా చెప్పండి పర్వాలేదు, ఐ విల్ రిసీవ్ ఇట్, ఇట్స్ నాట్ ఇష్యూ. కాదు నేను ఏమంటానంటే, ఇవాళ ఎంతో కమిట్మెంట్ తో ప్రజలకు మంచి జరగాలి, నేను చూసిన కష్టాలని, నేను చూసిన ఏదైతే నేను తీసుకున్న అర్జీల్ని, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సూచనల్ని పాటిస్తూ వాళ్ళకి మంచి జరగాలి, వాడు బాగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చేస్తే ఇంతకుముందు అంతా జరిగింది ఏంటి? 14-19 మధ్య మరి ఇద్దరు అధికారంలోనే ఉన్నాడు కదా నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు కలిసి వెళ్ళాడు కదా. కాదు నేను సీరియస్ గా అడిగితే మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలరా నారాయణమూర్తి గారు? చెయ్యాలి అని చెప్పి కాదండి, కాదండి సీరియస్ గా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పగలరా? కాదండి, వంశధార ప్రాజెక్టు ప్రారంభించింది ఎవరండి, దానికి శంకుస్థాపన చేసింది ఎవరు? కాదండి, ఈ రోజు మీరు ప్రారంభించినటువంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరు? నిధులు కేటాయించింది ఎవరు? ఏ ప్రభుత్వం దానికి ఎంతవరకు పనిచేసింది? ఎంతవరకు దానికి నిధులు ఖర్చు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని ప్రజా ఉద్యమాలు జరిగినాయి చెప్పండి. నారాయణమూర్తి గారు, నేను చెప్పిన అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఇవాళ ఎంత ప్రయాసంతో, కమిట్మెంట్ తో, రాజకీయాలంటే కమిట్మెంట్ తో జరగాలి. రాజకీయాలంటే వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మనం మోసం చేద్దాం, మోసం చేసి ముందుకెళ్ళిపోదాం, 5 సంవత్సరాలు అయిపోద్ది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ మోసం చేద్దాం అనేటటువంటి కార్యక్రమం కాకుండా
విన్నదాన్ని చూసిన దాన్ని ఆ నష్టాన్ని పూరించే విధంగా వాళ్ళకి మేలు జరిగే విధంగా చేసే కార్యక్రమాన్ని వదిలేసి ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నారు చూడండి. పరిష్కారం చేసిన వాళ్ళు వదిలేశారు, మీరు ఎందుకు దాట వేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న మీరు అడిగారు. ఇవాళ బొలిసరి సత్యనారాయణ గారు కూడా ఏమంటారు, నేను ఇలా చెప్పాను, మంచిదే ఈయన గుర్తించారు చెప్పారు, చెప్పడం తప్పు అని అంటే అట్లా 2019 అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు చేత ఎందుకు చేయించలేకపోయారు, నేను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నేను దగ్గరుండి అమలు చేస్తాను నాది బాధ్యత అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ ఆయన చేత చిన్న ప్రాజెక్టు పెద్ద పెద్దవి తీసేయండి, లక్షల కోట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ పేద ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మధ్యతరగతి ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలకు కూడా ఇవాళ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు, కానీ వాటిని అందు గురించి మాట్లాడట్లా. ఈ చిన్నదాన్ని పబ్లిసిటీ స్టంట్ గానే వాడుకున్నారు తప్ప ఈ చిన్నదాన్ని కూడా మరి ఎందుకు చేయించలేకపోయారని చెప్పేసి సూటిగా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ నేను చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడర్ రావాలి, మాటలు చెప్పేసి ఆ నిమిషాన్ని కాలక్షేపం చేసి వెళ్ళిపోయే లీడర్ కాదు, చెప్పిన దాన్ని విని అర్థం చేసుకొని మేలు చేసే లీడర్ రావాలి ప్రజలకి అనేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ జనం అంతా కూడా అక్కడ అనుకుంటా ఉన్నారు. నేను చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అందువల్ల ఇది ఒక్కటే కాదు, ఏ విషయంలోనైనా సరే ఇవాళ తల్లులు పిల్లల్ని బడికి పంపించడానికి బాధపడుతున్నారు, అతి పేద తల్లులు పనిలో తీసుకెళ్లిపోతూ ఏదో ఇంటి పనుకో లేదంటే వ్యవసాయం పనుకో పిల్లల్ని కూడా తీసుకుపోతున్నారు, అట్లా తీసుకుపోవడానికి కారణం ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అని అమ్మఒడి అనేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక తల్లికి అమ్మఒడి ఇచ్చి పిల్లల్ని చదివించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. మీరు ఒకరికి ఇచ్చారా, నేను ఇద్దరికి ఇస్తాను, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను, కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ అయిన వరకు ఓట్లు వేసుకున్న వరకు ఆ మరుసటి రోజు ఎదురు కనపడరు, ఎదురు గయాబ్ ఈయన ఏమనంటే ఏంద్రా సెక్రటరియట్లోకి వచ్చి మాట్లాడుతున్నాను తోకలు కట్ చేస్తా తీసేస్తా అని చంద్రబాబు నాయుడు అంటారు. ఈయన దాన్ని ఖండించడు, ఈయన వెళ్ళిపోతాడు ఎక్కడికో, మళ్ళీ దొరకడు ఎందుకంటే చుట్టూ బౌన్సర్లు ఉంటాడు దగ్గరికి వెళ్దామంటే. ఇట్లాంటి రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటపడే కార్యక్రమం చేయాలి అనేటటువంటి కృతనిశ్చయంతో దృఢ నిశ్చయంతో ప్రజలంతా ఉన్నారు అనేటువంటిది గ్రహించాలి. అంతేకాదు ఇవాళ వ్యవసాయ రంగంలో చూడండి ఎక్కడికక్కడ ఆర్బీకేలను ఏర్పాటు చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచ వేదిక మీద డిస్కస్ చేసే విధంగా భారతదేశం తరఫున ఒక ఆర్బీకేలు వెళ్ళాయి ఐక్యరాజ్య సమితి వేదిక మీద డిస్కస్ చేయడానికి. ఎందుకు వెళ్ళాయి, ఏ మోడీ గారు చాలా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అందులో వేరే అంశాన్ని పంపించి ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళిందంటే అది ప్రజలకు నిజంగా రైతులకు నిజంగా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి, దాని ద్వారా రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి, విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లే కార్యక్రమం మోడీ గారు చేశారు. అదే మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని అడాప్ట్ చేసుకోండి, ఇది భారతదేశ అభివృద్ధికి వ్యవసాయ రంగానికి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి నా పార్టీలో లేడు కాబట్టి నేను చేయను, ఎందుకు చేయాలి, మళ్ళీ తీసుకుంటే ఆయనకు పేరు వచ్చేస్తుంది అనేటటువంటి కార్యక్రమం మోడీగా చేయలేదు. అది ప్రజలకు ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి అనేటటువంటి ఆలోచన చేశారు తప్ప ఇంకో ఆలోచన ఆయన కూడా చేయలేదు అనేటటువంటిది మనం చూసుకోవాలి. అదేవిధంగా ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండాలి తప్ప మళ్ళీ కోడిగుడ్డు మీద నేను ఏదో చేస్తాను. ఇవాళ రోడ్లు 2019లో రోడ్లు మీరు వేసి ఉండుంటే అసలు ఈ అధ్వానంగా ఉండుండేదా అంటే 19లోనే రోడ్లు పుట్టాయా, పిల్ల బయటకు వచ్చినట్టుగా 19లోనే రోడ్లన్నీ బయటకు వచ్చాయా, ఆ ముందు రోడ్లు లేవా, అప్పుడు రోడ్లు బాగున్నాయా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎప్పుడు కూడా రాజకీయం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజాయితీగా కార్యక్రమాన్ని ఇంతకుముందు పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడే కార్యక్రమం చేయట్లేదు. అది జరగాలి, ఆ చర్చ జరగాలి అనేటటువంటి బలంగా నమ్ముతా ఉన్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. రేపటి నుంచి వీటి మీద కూడా
నేను ఒక సందేశాన్ని ఒక వీడియోని తయారు చేసి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. ప్లీజ్ అండి మళ్ళీ వస్తానండి. పంతొమ్మిది ముందు ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఆ పిక్స్ తీసుకోపోతా ఉన్నా. దాన్ని పంతొమ్మిది తర్వాత ఆ రోడ్ ఎలా ఉందా, 2019 వరకు బ్రహ్మాండంగా ఏదో మన ఇంట్లో ఉన్న ఈ ఫ్లోరింగ్ ఉంటది కదా మార్బుల్ ఫ్లోరింగ్ అలా ఉండి 19 తర్వాత ఈ రోడ్డు పాడైందా అనేది కూడా రేపు పొద్దు నుంచి నేను చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ప్రజలకు తెలుస్తుంది ఎందుకంటే వర్షాల కారణంగా కొన్ని అవుతుంది. అదే విధంగా ఎంత పర్సెంట్ ఆఫ్ రోడ్స్ మన రాష్ట్రంలో బాగోలేదు అది కూడా కారణం కదా. ఎక్కడికో వెళ్ళడం చెరువు దగ్గర ఏదన్నా వాటర్ ఫ్లో అయ్యే దగ్గర రోడ్డు మీద నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళడం, వీళ్ళు నిక్కర్లన్నీ ప్యాంట్లు తీసే నిక్కర్ల మీద దాంట్లో కూర్చోడు దాంట్లో ఫోటో దిగడం, అంటే ఇవాళ చేతిలో మొబైల్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఏది పడితే అది చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే కాదు.